మార్గశిర బహుళ సప్తమి ఆదివారం ఉత్తర నక్షత్రం డిసెంబరు 26వ తారీఖు ఈరోజు యథావిధిగా 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతర ఆరాధన ఆరంభం ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం జరుగుతుంది అదైన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమాహాత్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైనటువంటి పారాయణములు జరుగుతాయి అయిన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తంగా విశేషంగా తిరుప్పావి సేవాకాలం దీనితో సమాంతరంగా నిత్య ఉపోసనం బలిహరణం జరుగుతాయి అయిన తర్వాత తిరుప్పావి చాత్తుమర గోష్ఠి తీర్థగోష్ఠి జరుగుతుంది తీర్థగోష్ఠి అయిన తర్వాత చుట్టుమంగళాశాసనం అయిన తర్వాత ధనుర్మాస ప్రయుక్తంగా ఆండ్రాళమ్మవారి యొక్క బేడ తిరువీధి అమ్మవారి సేవ కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి సేవ అనంతరం ఆండాడు సన్నిధిలో విశేష ఆరాధన తిరుప్పావి సేవాకాలం చాత్తుమర గోష్ఠి జరుగుతాయి అదైన తర్వాత వైలారగింపు అంటే ముద్గాన నివేదనం జరుగుతుంది అయిన తర్వాత మహానివేదనం జరుగుతుంది మహానివేదనంతో ప్రాతరారాధనం పూర్తి అవుతుంది సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఇవాళ ఆదివారం కనుక స్వర్ణ పుష్పార్చనం జరుగుతుంది విశేషంగా ఆ స్వర్ణ పుష్పార్చనం 7:30 నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాగోరు భక్తులు దానికి విహితమైనటువంటి రుసుమును చెల్లించి అందులో భాగస్వాములు కావచ్చును 9:30 నుంచి 10:30 వరకు నిత్య కళ్యాణం అయిన తర్వాత 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం 3:00 నుంచి 7:00 వరకు సర్వదర్శనం 7:00 నుంచి 8:30 వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగారు వారు దానికి విహితమైనటువంటి రుసుమును చెల్లించి అందులో భాగస్వాములు కావచ్చును 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈరోజు కార్యక్రమం సుసంపన్నమవుతుంది